ఒకప్పుడు ఎంతో ఆనందంగా ఉండేవాణ్ణి. ఎప్పుడైతే నిన్ను చూసి ఈ ప్రేమ గీమాన్ని మొదలుపెట్టానో అప్పుడు పట్టింది శని. నేనెప్పుడు ఇంతకుముందు అనుకునేవాణ్ణి ఎందుకురా ఇలా లవ్లో పడి ఆత్మహత్య చేసుకుని చస్తున్నారని. కానీ ఇప్పుడే కదా అర్థమవుతోంది, మీరు పెట్టే హింసలు తట్టుకుంటూ రోజు రోజు చచ్చే కంటే ఒకే రోజు వెళ్ళిపోవడం ఎంతో మేలని. నువ్వు భయపడకు, నేను చావను. ఎందుకంటే నువ్వు విధవరాలు అయిపోతావుగా. ఏంట్రా వీడు విధవా గిధవాని మాట్లాడుతున్నానని చూస్తున్నావా? నీకు నాకు పెళ్ళైపోయింది తెలుసా? ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్తున్నారు, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. నువ్వు టాటా చెప్తున్నావు. ఆ రోజు ఎందుకు లేట్గా వచ్చాను? ఆ రోజు అంతా నువ్వు నాతో మాట్లాడలేదు. ఇంకో రోజు సడన్గా నీకు ఒంట్లో బాగలేకుండా పోతుంది. నేను డాక్టర్ని అయిన కూడా కంగారు పడి నిన్ను హాస్పిటల్కి తీసుకుని పరిగెత్తాను. ఇలాగే రాత్రి పగలు కలలు కంటూనే నా జీవితాన్ని గడిపేస్తున్నాను. చూ, ఇకపై మన ఇద్దరి మధ్య జరిగిందంటే ఏదీ లేదు. నీకు నచ్చిన పెళ్లి కొడుకుని సెలెక్ట్ చేశాడే అడంకి వెధవా. వాడు మంచివాడే, నేను కాదంటో లేదు, కానీ వాడిని పెళ్లి చేసుకుని నువ్వెలా సుఖపడతావు? ఇదిగో ఇలా చూడు, ఇద్దరు మార్చి మార్చి పేలుకు కాల్సిందే ఇలా ఇలా. వాడితో కలిపి నిన్ను ఊహించుకుంటుంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా? నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, నా మనసులో అలాంటిది లేదు అని అన్నావు అనుకో. చంపి పారేస్తా. నిన్ను చంపేశాక నాకు మాత్రం ఏ మిగిలి ఉంటుంది? చావు తప్ప. నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోవడానికి కూడా నాకు ధైర్యం చాటం లేదు. నిన్ను ఇలా కొట్టి తిట్టి హింసిస్తున్నప్పుడు కూడా నువ్వు వేరెవరో నాకు అనిపించట్లేదు. నువ్వు నా కోసమే పుట్టిందనివి నా ఒక్కడికే సొంతం అనిపిస్తుంది. ఈ నరకం భరించలేకపోతున్నానే, నిన్ను నా చిత్రహింసను పెట్టకు. నీకు చేతులు తిట్టను పెడతాను.
ఎన్నే కడుగుతున్నది నచ్చా మెరిసి మెరిసి మురిసి మురిసి మనసు మనసు కలిసి నేడు కలలు తీరనే తలచి తలచి తపస్సు చేసి తనను గిలిచే కలత నేడు కరిగిపోయనే మరుమల్లి పోలబాణమేసి నన్నల్లి పరిమళాల ప్రేమ పాట పాడే జాబిల్లి వెన్నెలంత నాపై వెదజల్లి జీవితాన వెలుగు నింపెనేడే మెరిసి మెరిసి మురిసి మురిసి మనసు మనసు కలిసి నేడు కలలు తీరనే తలచి తపసు చేసి తనను పిలిచే కలత నేడు కరిగిపోయనే అడుగులోన అడుగు వేసి అందమైన బంధమేదో నడిచి వచ్చనే అలసి ఉన్న బ్రతుకులోన సేద తీర్చు చెలిమి నాకు ఎదురు వచ్చనే పెద్ద హీరో అనుకున్నావు? ఏదో మా పొట్ట తిప్పలకు 10 మంది అమ్మాయిలతో దందా చేసుకుంటుంటే నడిమి కట్టి